అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము అక్టోబర్ 23వ తారీఖు శనివారం 2021 తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:6 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పౌలు గారు మాట్లాడుతూ తిమోతి గారికి ఈ విషయాన్ని సూచించాడు. ఎవరైతే వ్యవసాయంలో మొదట పాటుపడతారో, అనగా ఎక్కువ కృషి చేసి వ్యవసాయం పట్ల మనసు పెట్టి పనిచేస్తారో, ఫలాలు వచ్చినప్పుడు ఆ ఫలాల్లో మొట్టమొదట పాలు పుచ్చుకునేవారు ఎవరంటే పాటుపడిన వ్యవసాయకుడే. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, సువార్త పక్షములో ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో, స్థానిక సంఘాలు అభివృద్ధి చెందినప్పుడు వారి ద్వారా దేవుని నామ మహిమార్థమై సంతోషించేవారు వారే. అందుకే ప్రతి క్రైస్తవుడు పాటుపడిన వ్యవసాయకుని వలె సువార్త పక్షములో సమయమనక అసమయమనక ప్రయాసపడి అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలిగినట్లయితే, ఆత్మలను రక్షించగలిగినట్లయితే, నరకానికి పోకుండా వారిని నిత్య జీవానికి నడిపించడానికి కృషి చేసినట్లయితే, అలాంటి వాడే మొట్టమొదట ఆనందమును పొందేవాడు, దేవుని ఎదుట మెప్పును పొందేవాడనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక పౌలు గారి ద్వారా చెప్పబడిన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ముందుకు సాగాలని మనం చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని దీవించండి, స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యం ఇవ్వమని, స్థానిక సంఘాన్ని బలపరిచి నాణ్యతలో వారిని ముందుకు కొనసాగింప చేయమని, బలహీనతలో ప్రతి ఒక్కరికి విడుదల చేసి కరోనా వైరస్ నుండి, డెంగ్యూ జ్వరాల నుండి ప్రతి ఒక్కరిని విడుదల కలిగించి ఆరోగ్య బలాలతో నింపమని, యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.